Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల వెనుక చంద్రబాబు అసలు ప్లాన్ ఇదే. మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి. విపక్షం అధికారపక్షంపై జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రొటీన్గా చేసే ఆరోపణలే అన్నది గతం నుంచి వినిపిస్తున్నది. అయితే అధికారంలో ఉన్న వారు ఎవరైనా ట్యాపింగ్ అంటే ఏంటి, దీనిపై ఆధారాలు సమర్పించండి అనడం కూడా చూస్తూనే ఉన్నాం. తాజాగా ఈ వివాదం మరోసారి ఆంధ్రప్రదేశ్లో చర్చనీయాంశంగా మారింది. రోజుకో రకంగా పూటకో విధంగా ఈ వ్యవహారం రాజకీయ దుమారం రేకడమే కాదు, హైకోర్టు వరకు పోయింది. హైదరాబాద్లో ఒక ఎమ్మెల్సీని కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేసి టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు నాటి ఆ పార్టీ నాయకుడు నేటి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సాక్షిగా ఓటుకు నోటు కేసులో డబ్బు ఇస్తూ అడ్డంగా వీడియోలో దొరికిపోయారు. నాడు స్టీఫెన్సన్తో చంద్రబాబు ఫోన్లో మాట్లాడారన్నది ఆరోపణ. దీనిపై ఫోన్లో మాట్లాడిన వాయిస్ తనదో కాదో నేటికి చంద్రబాబు స్పష్టం చేయకపోవడం గమనార్హం. దీనిపై టీడీపీ ఎదురుదాడి మొదలుపెట్టింది. ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ ఓటుకు నోటు కేసు వ్యవహారాన్ని పక్కదారి పట్టించడానికి ప్రజలను తెలివిగా డైవర్ట్ చేయాలని తెలుగుదేశం గట్టిగానే తన మీడియా ద్వారా ప్రచారం సాగించింది. మొత్తానికి నానా గోల అయ్యాక ఈ వ్యవహారం రహస్యంగా కేంద్ర పెద్దల జోక్యంతో ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రుల నడుమ సయోధ్య కుదిరి సద్దుమణిగింది. ఓటుకు నోటు కేసులో భారత టెలిగ్రాఫ్ చట్టాన్ని ఔపాసన పట్టిన చంద్రన్న టీం ఇప్పుడు మరోసారి ట్యాపింగ్లు అంటూ గగ్గోలు మొదలుపెట్టింది. వాస్తవానికి ఇజ్రాయెల్ నుంచి ఫోన్ ట్యాపింగ్ పరికరాలను కేంద్రం అనుమతి లేకుండా చంద్రబాబుకు చేదోడుగా గతంలో ఉన్న ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కొనుగోలు చేశారని రచ్చ జరిగింది. ఈ ఆరోపణలపైనే ఆయనకు పోస్టింగ్ సైతం జగన్ సర్కార్ ఇవ్వకుండా ఏడిపించిన సంగతి తెలిసిందే. ఆ పరికరాలు ఇప్పుడు జగన్ సర్కార్ సమర్థంగా విపక్షంపై వాడేస్తుందా అనే అనుమానం వచ్చే ట్యాపింగ్ గొడవను టీడీపీ మొదలుపెట్టిందా లేదా మరేదైనా అన్నది తేలాల్సి ఉంది. ఎవరి ఫోన్ను ఎవరు ట్యాప్ చేశారన్న దానికి ఎలాంటి ఆధారాలు విపక్షం నుంచి లేకపోయినా అమరావతి ఉద్యమాన్ని సాగించలేక విషయాన్ని మరోసారి డైవర్ట్ చేసే పనిలో పడింది పసుపు దళం. ఇది కూడా కొంతకాలం గోళ పూర్తయ్యాక టీ కప్పులో తుఫానుగానే మిగిలిపోయేలా ఉందంటున్నారు విశ్లేషకులు.